జనసేన పార్టీలోకి వంగవీటి రాధ పవన్తో చర్చలు. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారా? అధినేత పవన్తో చర్చలు జరుపుతున్నారా? పరిస్థితులు చూస్తే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత వంగవీటి మీడియా కెమెరాలకు చిక్కారు. జనసేన పార్టీ సమావేశాలు జరుగుతున్న తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్కు వెళ్లారు. అక్కడ జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో చర్చలు. దిండి రిసార్ట్స్లో పవన్ కళ్యాణ్తోనూ వంగవీటి భేటీ కానున్నారు. 3 నెలల క్రితం కూడా రాధ విజయవాడలో పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. జనసేనాని ఇంటికి వెళ్లి అరగంట పాటు చర్చలు జరిపారు. అప్పట్లోనే వంగవీటి పవన్ కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. రాధ జనసేన పార్టీలో చేరతారని చర్చ మొదలైంది. అందుకే జనసేనానితో రాధ సమావేశమయ్యారని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా మరోసారి పవన్ కలుస్తుండటంతో జనసేనలోకి వెళతారనే చర్చ జరుగుతోంది. వంగవీటి రాధ ఎన్నికలకు ముందు జగన్తో విభేదించి వైసీపీకి గుడ్ బై చెప్పారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. సీటు దక్కకపోయినప్పటికీ పార్టీ అధికారంలోకి వస్తే కీలక పదవి వస్తుందని భావించారు. ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా మారి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ తరఫున ప్రచారం నిర్వహించారు. తర్వాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని 3 రోజుల పాటు శ్రీయాగం కూడా చేశారు. ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. వైసీపీ అధికారంలోకి రావడంతో వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్ సందిగ్ధంలో పడింది.